అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగురు మండలంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న మన అమడుగురు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు, కార్మిక కర్షక ఔన్నత్యానికి, తెలుగు మహిళ అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ అహర్నిశలు కృషి చేస్తున్నది. ఈరోజు మనం ఈ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నామంటే ప్రతి ఒక్కరూ అందరూ గర్వించదగ విషయం. ఇలాంటి పార్టీలో మనం కొనసాగి మనము ప్రతి ఒక్క కార్యకర్త పార్టీకి కృషి చేయాలని నేను మరీ మరీ కోరుతున్నాను. ఎంతో పవిత్రమైన రోజు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు. నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో పార్టీని స్థాపించినాడో వారి కలను నెరవేర్చాలని చెప్పని ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నేను కోరుకుంటున్నాను. ఆయన పార్టీ స్థాపించేదానికి ఒక ముఖ్య కారణం, ఎందుకంటే గతంలో రాజ్యాలు ఏలే అధిక నాయకులు డబ్బు బలం, అధికార బలంతో పరిపాలిస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత రామారావు గారు బలహీన బడుగు వర్గాలకు న్యాయం జరగలేదనే ఉద్దేశంతో, పేద ప్రజలకు న్యాయం జరగలేదని, ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు న్యాయం జరగలేదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే రాష్ట్రమంతా పర్యటించి 9 నెలల్లో పార్టీని స్థాపించిన ఘనత కీర్తి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. ఆయన పార్టీ ఆశయాలను ఏ ఉద్దేశంతో ఆయన పార్టీ స్థాపించినాడో ఆ ఆశయాలను మనమందరూ నెరవేర్చి పేద ప్రజలకు అందరికీ అండగా ఉండాలని చెప్పని, ఆయన స్వర్గస్థులైనప్పటికీ కూడా ఆ పార్టీని